हेलो एवरीवन, वेलकम बैक टू विद्यास होम ब्यूटी नॉलेज चैनल। बेसन बर्फी ओके चाला ईजीगा चेसुकोगलिगे स्वीट अंडी। सो ई रेसिपीनी इप्पुडु चूसेद्दाम। मुंदुगा मनकु कावाल्सिंदी नेय्या ओक 1/3 कप, अंटे ओक पाव कप कन्ना एक्कुव नेय्या वेसुकोनी अदि करिगिन तर्वात अंदुलो ओक कप बेसन वेसुकोवाली। ముందు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, కానీ మీరు కలిపే కొద్దీ దాన్ని స్టర్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండే కొద్దీ మీకు అది పల్స పడుతుంది. ఒక 10 మినిట్స్ వరకు మీరు స్టర్ చేస్తే మీకు కలర్ చేంజ్ కనిపిస్తుంది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. కంప్లీట్గా కూల్ అవ్వాలి. ఈలోపు షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. షుగర్ సిరప్ మనకి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీగా ఉండాలి. షుగర్ సిరప్ని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మన సిరప్ తయారయ్యే లోపు ఒక ప్లేట్ మీద నెయ్యి స్ప్రెడ్ చేసుకుని దాన్ని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనకి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అంటే ఇలాగ రావాలి. వచ్చిన తర్వాత మన షుగర్ సిరప్ తయారైపోయిందండి. మన షుగర్ సిరప్ ఇప్పుడు గోరు వేడి కన్నా కొంచెం వేడిగా ఉండాలి. అలాగే బేసిన్ కంప్లీట్గా చల్లారిపోయి ఉండాలి. అప్పుడే మనకి బేసన్ బర్ఫీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రెండు కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఇలైచీ పౌడర్ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ మనకి చాలా ఫాస్ట్గా ఉండాలి. త్వరగా కలిపేసుకుని దాన్ని గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ మీద స్ప్రెడ్ చేసేయండి. ఒకసారి ప్లేట్ని ట్యాప్ చేయండి. సో మీకు పర్ఫెక్ట్గా అది స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మనకి గార్నిషింగ్కి రోస్టెడ్ బాదం వాడుతున్నాను నేను. మీరు పిస్తా, యువర్ చాయిస్, ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. కానీ పూర్తిగా చల్లారిపోయే ముందే మనం దీనికి ఘాటు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇది కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. సో మనకి బేసన్ బర్ఫీ చాలా క్విక్గా తయారైపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ దివాళీకి ఇది ఒక స్పెషల్ రెసిపీ. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకెన్ ఫర్ ఎనీ ఫ్యూచర్ నోటిఫికేషన్స్. సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.